సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని ఇంకో కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్ దివ్యాంగులకి. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు, జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు 6,000 రూపాయలు పెన్షన్ ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్. కిడ్నీ తలసిమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తారు జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే, మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా మీకు గౌరవించేలా మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ముఖ్యంగా రవాణా రంగం కార్మికులు కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకి 4,00,000 రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. G021 రద్దు చేసి ఏ మూలకైనా ఫైన్ లేస్తున్నారని చెప్పి దారి పొడుగుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి పరి ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం, మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం, చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, G021 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పనుల్ని రద్దు చేస్తాం. చెత్త పనుల్ని, చెత్తలు దొక్కుతున్న ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పనులు వేసిన ఈ ప్రభుత్వాన్ని, చెత్త పనులు తీసేసి చెత్తలో పడేద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్ల పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ఎన్నికల కేంద్ర ప్రణాళికా సంఘం ఇచ్చిన ప్రణాళికా నిధుల్ని పంచాయతీలకు డైరెక్ట్గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం.